ఇంకొంతమందిని తీసుకురావాల్సింది కదరా. అరే నేను స్పోకన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, అయినా నాకు ఆ ఇన్స్టిట్యూట్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చాను. మాని నుండి గర్ల్స్ ఐస్ క్రీమ్స్, బాయ్స్ పిజ్జా, కోక్స్, ఇంకేదో తినేసి నా పర్సన్ అంతా ఖాళీ చేశారా. సర్లే గానీ మా వాళ్ళంతా వచ్చేసారు, మీ నాన్న ఇంకా రాలేదేంట్రా? అదిగో వచ్చేసాడు. ఓహో ఏమో అనుకున్నా గానే కాలేజీ మాత్రం ఏమా దిట్టంగా కట్టారబ్బా. ఒరే బాబు, నువ్వు ఈ కాలేజీలో చేరా, నీది ప్రీ సీటా డొనేషనా? ఇంతకు ఏం చదువుతుండా, ఏంది మాట్లాడవు? నాన్న అడుగుతుండే, తను చదువుకున్నది నెమరు వేసుకుంటున్నాడు అందుకే మాట్లాడలేదు. నెమరు వేసుకునేది గేదెలు కదా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కాలేజీలో సీటు సీటు కాకపోతే పెరుచుకుంటావురా? మనకైనా డబ్బులు అయినా ఎడ సంగతి మనకెందులే, మన పని మనం చూసుకున్నా. ఎవరు అబ్బాయి, మీ నాయన వచ్చిండా? వచ్చారు అంకుల్. ఏంటి అప్పుడే వచ్చాడా? అంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, పనులు సరిపోతుంది, లేట్ అయిందిలే అంకుల్. అటువైపు అటు బాత్రూమ్ లో ఇటు పోవాలా? అదా ఇదిగో పిల్లకాయలు, మీరు కూడా మా పిల్లకాయలాగా బాగా తినాలా, అర్థమైందా? అంకుల్ అంకుల్ ఆగండి, కూర్చోండి. కళ్ళ జోడితే నువ్వు కనపడటం లేదు. చెప్పండి. మా పిల్లలకి సీట్స్ అలాట్ చేశారు కదా, అడ్మిషన్స్ తీసుకుందామని వచ్చాం. మనం కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళని కొనే వాళ్ళకి తయారు చేస్తున్నాం. వాళ్ళని బలవంతంగా నష్టాలతో కూడిన విశ్వాసం లేని నరకప్రాయమైన జీవితాలు గడపమని చెప్తున్నాం. మీ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కష్టంగా ఉంది. ఏమయ్యా నీకు అరటిపండు ఒలిచినట్టు చెప్పాలా? స్టూడెంట్స్ కాలేజ్ కి వెళ్లాలనుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏందా కారణం? సింపుల్, ఉద్యోగం సంపాదించడానికి. అవును, పిల్లల్ని ప్రయోజకులను చేయాలనేగా మన తాపత్రయం. ప్రయోజకులు అంటే డబ్బు సంపాదించుకునే వాళ్ళనేగా. కరెక్ట్. చూడండి, మనం నేలలో విత్తనాలు వేస్తాం, నీళ్లు పోసి ఎరువులు చల్లి పెంచుతాం, పంట పండాక కొడవలతో దాని పీక కోసి ధాన్యం దులుపుకుని అమ్ముకుంటామా? ఎగ్జాక్ట్లీ అదే విధంగా మేము మీ పిల్లల బ్రెయిన్ లో విత్తనాలు నాటుతాం. కొంతకాలం తర్వాత పంట మీ చేతికొస్తుంది, అప్పుడు ఏ కార్పొరేట్ ఆఫీస్ కైనా మీ పిల్లల్ని అమ్ముకోవచ్చు. మీరు చెబుతుంది అర్థమైనట్టే ఉంది కానండి, అర్థం కావట్లేదు. ఇంతకీ మీరు మా పిల్లల్ని ఎన్ని గంటలు చదివిస్తారు? మీరు అడగాల్సింది ఎన్ని గంటలు చదివిస్తారనేది కాదు, ఎన్ని గంటలు బ్రేక్ ఇస్తారనేది. ఎందుకంటే బ్రేక్ టైం తప్ప మిగతా రోజంతా వీళ్ళని చదివిస్తూనే ఉంటాం. నిద్దట్లో సడన్ గా లేపి ఫార్ములాస్ అడుగుతాం. ఒక కొత్త ఆలోచన కూడా వచ్చింది, వాళ్ళ చదువుల్ని బట్టి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని. సార్, ఫ్యాకల్టీ ల్యాబ్స్ అవి. ఫ్యాకల్టీ ల్యాబ్స్ లేకుండా ర్యాంక్స్ కొడతామా? అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. మీకు అంతగా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. చూసుకోవాల్సిన పని లేదండి. ఏమండి సార్ అంతగా చదువుతున్నారంటే అన్ని ఉండే ఉంటాయిలే, మా పిల్లల సీట్లు ఓకే కదండి. పిల్లల్ని నాకు వదిలేయండి, మీరు వెళ్ళండి. వెళ్తామండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, వెళ్ళండి. సార్ బాగా కాపీ కొడుతుంది, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. వావ్, చేతిలో కోక్, ఎదురుగా బిర్యానీ, కనిపించినంత దూరంలో మా అక్క బావలు. నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. కోళ్ళు మేకలు కంటిన్యూగా లోపలి వస్తే స్లిమ్ ఎప్పుడు అవుతావురా? నేను కొంచెం తింటున్నా అయినా రావట్టున్నా, నాకే అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఒక్కడిని చూపించరా, నేను బాగా తింటున్నాను అందుకే లావు అవుతున్నాను అని ఒప్పుకునేవాడిని. సరే సరే, ఈ ఒక్కరోజు ఫుల్ గా తిని ఏ పని డైటింగ్ చేస్తుంది? నీ ఇష్టరా, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, నచ్చింది తినచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రా, ఇంకా రేపటి నుంచి మన లైఫ్ లో టెన్షన్సే ఉండవు.